హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డీటెయిల్స్ గేమర్ ఛానల్. నేను మీ నరంజని మాట్లాడుతున్నా. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి ఫ్లవర్ ఎమోట్ అలాగే హార్ట్ ఎమోట్ ఉన్నాయి కదా, ఇవి రెండు మనకి ఇండియన్ సర్వర్కి కన్ఫర్మ్ అయితే అయిపోయినాయి. అది ఏ ఈవెంట్లో వస్తాయి, ఎప్పుడు వస్తాయి అనేది ఖచ్చితంగా దాని గురించి కన్ఫర్మ్గా మాట్లాడుకుందాం. దాని గురించి మాట్లాడుకునే ముందు మనం మార్నింగ్ ఒక వీడియో అయితే అప్లోడ్ చేసినాం కదా లార్డ్ షోరూమ్ ఓపెన్ గురించి. ఆ షోరూంలో వచ్చేసి మనకి చాలా అంటే చాలా ఆఫర్స్ డిస్కౌంట్స్ అయితే ఉంటాయి. ప్రతి ఒక్కరు ఇంకా ఏమైనా వీడియోని వాచ్ చేయకుండా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ అయితే ఉంటుంది, ప్రతి ఒక్కరు వెళ్ళి వాచ్ అయితే చేయండి గైస్. ఓకేనా? ఓకే గైస్, ఇంకా లేట్ చేయకుండా మనం అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంకా ఏమైనా వీడియోని లైక్ చేయకుండా ప్లీజ్ గైస్ ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి. నేను ప్రతి వీడియోలో చెప్తున్నా మీరు ఎవరు లైక్ అయితే చేయడం లేదు, ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఖచ్చితంగా ఛానల్ వేరే వాళ్ళకి రికమెండ్ అయితే అవుతుంది. ప్రతి ఒక్కరు లైక్ చేశారని అనుకుంటున్నా. ఇంకా లేట్ చేయకుండా మనం ఫ్లవర్ ఎమౌంట్ గురించి అలాగే హార్ట్ ఎమౌంట్ రిటర్న్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అవైతే కన్ఫర్మ్ అయితే అయిపోయినా మన ఇండియన్ సర్వర్కి రిటర్న్ అయితే వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది అంటే మనకి ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డే అయితే ఉంటుంది కదా, ఆ రోజు మనకి ఇది చూడడానికైతే ఉంటుంది. ఇది వచ్చేసి ఏ ఈవెంట్లో వస్తుందని మాట్లాడుకుంటే ఇది వచ్చేసి ఖచ్చితంగా ఎక్కువ డైమండ్స్ లూట్ చేసుకునే ఈవెంట్లోనే వస్తుంది. అది వచ్చేసి విష్ ఈవెంట్లో అయితే వస్తుంది. లవర్స్ డేకి సంబంధించిన ఎమోట్స్ కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు మనకి ఒక విష్ ఈవెంట్లో చూడడానికైతే ఉంటుంది. ఇది వచ్చేసి చాలా అంటే చాలా డైమండ్స్ అయితే తీసుకుంటుంది, ఎందుకంటే మనకు అందరికీ తెలిసిందే కదా ఇవెంత రేర్ ఎమోట్స్ అని. ఇంకా అలాగే ఇంకొక విషయానికి వస్తే మనం 100 పాయింట్స్ ఎవరైతే ఫస్ట్ రీచ్ అవుతారో వాళ్ళకు వచ్చేసి 100 డైమండ్స్ గివ్ ఉంటుందని చెప్పినాం కదా. ఆ 100 పాయింట్స్ వచ్చేసి సంపత్ బ్రో అయితే కంప్లీట్ చేసినాడు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనం లైవ్లో ఉన్నప్పుడు టీటీఎస్ సంపత్ తెలుసు కదా మనకి, సంపత్ బ్రో అందరికీ. సంపత్ బ్రో ఇప్పుడు పాయింట్స్ అయితే ఒకసారి చెక్ చేసుకుంటాడు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మళ్ళీ ఒకసారి పాయింట్స్ని చెక్ చేసుకోమన్నా, ఇప్పుడు పాయింట్స్ అయితే చెక్ చేసుకుంటాడు. పాయింట్స్ ఎలా చెక్ చేసుకోవాలంటే ఎక్స్క్లమేటరీ మార్క్ పాయింట్స్ అని చెక్ చేసినాడు కదా, ఇక్కడ మీరు చూసుకోవచ్చు కింద ఇప్పుడు మనకి ఇది స్ట్రీమ్ ల్యాబ్స్ అయితే రిప్లై ఇస్తుంది అన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు సంపత్ 100 పాయింట్స్ అని, యు హ్యావ్ 100 పాయింట్స్ అని. అట్లా అనేసి ఇప్పుడు ఫస్ట్ సంపత్ బ్రో రీచ్ అయినాడు కాబట్టి సంపత్ బ్రోకి ఈవినింగ్ లైవ్లో 100 డైమండ్స్ అయితే గివ్ ఉంటుంది. ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ అయితే చేయండి. మీరు కూడా నెక్స్ట్ ఎన్ని పాయింట్స్కి ఏ గివ్ ఉంటుంది అనేది కూడా టుమారో మార్నింగ్ వీడియోలో లేకపోతే ఈవినింగ్ లైవ్ స్ట్రీమ్లో అయితే చెప్తా. ఓకేనా? ఓకే గైస్, ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకుండా వచ్చేసాను, ప్రతి ఒక్కరు లైక్ అని చేస్తే చేయండి. అందరికీ బాయ్, గుడ్ ఈవినింగ్.